బాప్తిజం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఏ వయసు వచ్చిన వాళ్ళకి బాప్తిజం ఇవ్వచ్చు అని కొందరు అడుగుతూ ఉంటారు. బైబిల్లో చెప్తూ ఉంటాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అని అంటాడు. అంటే నమ్మగలిగినటువంటి వయస్సు రావాలి, మారు మనస్సు పొందగలిగినటువంటి వయస్సు రావాలి. అంటే వాళ్ళకు మేలు కీడుల మధ్య ఉన్నటువంటి వివేచన అనేటువంటిది అర్థం అవ్వాలి. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉంటారు, అబద్ధం అంటే తెలియదు, మోసం అంటే తెలియదు, వారికి ఈ విషయాలన్నీ తెలియదు. కాబట్టి క్రీస్తు ప్రభు చిన్నపిల్లల్ని తీసుకొని పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళదే అని అన్నాడు. కాబట్టి చిన్నపిల్లలకు పాపం అంటే ఏమిటనేటువంటి తెలియదు. ఎప్పుడైతే మేలు కీడులు వివేచన అనేటువంటిది వాళ్ళకు తెలుస్తుందో అప్పుడు వారు పాపం చేసినప్పుడు వారికి బాప్తిజం అనేటువంటిది అవసరం. అసలు బాప్తిజం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పాపాలను కడిగి వేసుకోవటానికి. పాపమే తెలియనటువంటి చిన్నపిల్లలకు పాపాన్ని కడిగి వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందాలి అంటే చిన్నపిల్లలు కూడా అని కొందరు అంటూ ఉంటారు. చిన్నపిల్లలకు మినహాయింపు, ఎందుకంటే అసలు వారికి పాపమే లేదు కాబట్టి.